మనం వీడియోలోకి వెళ్ళే ముందు నా యొక్క విజ్ఞప్తి, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఆఫ్టర్ సబ్స్క్రైబర్స్, మీరు మన వీడియోస్ని షేర్, లైక్, కామెంట్ అండ్ ఛానల్ లైక్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు కొత్త కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. మీకు కొత్త కొత్త వీడియోస్ కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. లెట్ అస్ గోయింగ్ టు ద వీడియో. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సందీప్ కొనిదల. లెట్ అస్ గోయింగ్ టు ద వీడియో విత్ డూయింగ్ డిలే. మనం చాలా వీడియోస్లో చూసాము, చాలా చాలా విషయాలు రష్యా గురించి తెలుసుకుందాము. రష్యాలో ఎన్ని టైప్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి? రష్యాలో వచ్చేసి 4 టైప్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి. స్టేట్ యూనివర్సిటీస్, స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్, దెన్ ఆఫ్టర్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్. ఈ 4 యూనివర్సిటీస్ కూడా రష్యన్ గవర్నమెంట్ రన్ చేస్తున్నవి. ఈ 4 యూనివర్సిటీ డిఫరెన్స్ ఏందో మనం ఇప్పుడు చూద్దాం. ఈ 4 యూనివర్సిటీ యొక్క డిఫరెన్స్ ఏంటి అంటే, మనకి ఆంధ్ర అండ్ తెలంగాణలో చాలా స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో అలా తమిళనాడు, ఢిల్లీ, ముంబై, మన ప్రతి స్టేట్కి కొన్ని స్టేట్ యూనివర్సిటీస్ ఉంటాయి. మనం ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ గురించి మాట్లాడుతాం. ఆంధ్రాలో మనకి ఎస్వి యూనివర్సిటీ ఉంది, ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, తర్వాత నాగార్జున యూనివర్సిటీ ఉంది. అలానే మనం తెలంగాణకు వస్తే నిజాం యూనివర్సిటీ ఉంది, కాకతీయ యూనివర్సిటీ ఉంది, ఇలా స్టేట్ యూనివర్సిటీస్ ఉంటాయి. అలాంటి స్టేట్ యూనివర్సిటీ, ఈ స్టేట్ యూనివర్సిటీలో మెడికల్ ఒకటే అంటే ఎంబీబీఎస్ ఒకటే కాకుండా సెవెరల్ కైండ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. లైక్ అగ్రికల్చర్, హ్యుమానిటీస్, లింగ్విస్టిక్, ఇంజనీరింగ్ అండ్ సమ్ అదర్ కామర్స్, ఇలా ఉంటాయన్నమాట. రష్యాలో మనం ఇలాంటి స్టేట్ యూనివర్సిటీస్కి వెళ్ళటం వల్ల ఉన్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, మనకు హాస్టల్ రూమ్ దొరకదు. ఈ స్టేట్ యూనివర్సిటీస్ అన్నీ కూడా అఫోర్డబుల్ ఏరియాలో ఉండవు. మీన్ మనం బాగా ఎక్స్పెండిచర్ ఉన్న ఏరియాలో ఉంటాయి ఈ స్టేట్ యూనివర్సిటీ. మంచివి కాదని చెప్పట్లేదు, మరి మన అఫోర్డబుల్టీ కూడా చూసుకోవాలి. ఎందుకంటే రష్యాలో ఉన్న యూనివర్సిటీస్ అన్నీ కూడా గవర్నమెంట్ యూనివర్సిటీస్. మనకు కావాల్సింది మెడికల్. సో మనకు కావాల్సింది ఎంబీబీఎస్ అండ్ మెడికల్. కాబట్టి మనం ఎంబీబీఎస్ మీదే కాన్సన్ట్రేట్. ఈ సెవెరల్ డిపార్ట్మెంట్స్ ఉండటం వల్ల ఏమంటే, స్టూడెంట్స్ చాలా మంది అకామిడేషన్ దొరక్క ఇబ్బంది పడుతుంది. అండ్ మోర్ ఓవర్, ఒకవేళ బయట ప్రైవేట్ అకామిడేషన్ జరిగిన ఊరికి ఎక్కడ చివరి దొరుకుతుంది, హాస్టల్ యూనివర్సిటీ ఎక్కడో ఉంటుంది, యూనివర్సిటీ ఎక్కడో ఉంటుంది, దీనివల్ల స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. అలానే స్టేట్ మెడికల్ యూనివర్సిటీ పడుతుంది. ఈ స్టేట్ మెడికల్ యూనివర్సిటీస్ కూడా గవర్నమెంట్ ఓనర్షిప్ వచ్చి గవర్నమెంట్ పబ్లిక్ పబ్లిక్ యూనివర్సిటీస్ అనేవి. పబ్లిక్ యూనివర్సిటీ మన గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి ఇది ఎక్స్క్లూజివ్. ఈ స్టేట్ మెడికల్ యూనివర్సిటీస్లో ఏముంటాయంటే, ఎక్స్క్లూజివ్గా ఎంబీబీఎస్ ఉంటుంది, అంటే మెడిసిన్ మాత్రమే ఉంటుంది. ఇంకా మీకు స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అని చెప్పాను కదా, దాంట్లో 200 సీట్స్ ఉంటాయి. స్టేట్ మెడికల్ యూనివర్సిటీ 300 సీట్స్ ఉంటాయి. ఈ 200 సీట్స్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో కానీ, ఈ 300 సీట్స్ కానీ ప్రపంచవ్యాప్తంగా అంటే అన్ని దేశాలకు కలిపి నేను చెప్తుంది, అంటే ఇండియన్ స్టూడెంట్స్కి అని చెప్తున్నాను, గ్లోబల్లీ అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి, ఇంటర్నేషనల్ వైడ్ దేర్ ఈస్ 300, ఇంటర్నేషనల్లీ 300 సీట్స్ ఉంటాయన్నమాట. ఇదేంటో స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. అలానే స్టేట్ యూనివర్సిటీ 200 సీట్స్. మనం బయట కంట్రీలు ఎంబీబీఎస్ చేరే ముందు చూసుకోవాల్సిన రెండు విషయాలు, ఒకటి యూనివర్సిటీ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా, అంటే ఆ కంట్రీ యూనివర్సిటీ ఆర్ ఎల్స్ కంట్రీ. దెన్ ఆఫ్టర్ ఇంగ్లీష్ మీడియంలో ఉందా లేదా. మూడో విషయం కోర్స్ డ్యూరేషన్. అండ్ తర్వాత ఈ యూనివర్సిటీ అయితే మనం చూద్దాం, దాంట్లో డబ్ల్యూహెచ్ఓ లిస్టింగ్లో ఉందా, ఆఫ్ మెడికల్ స్కూల్లో రికగ్నైజ్ అయిందా లేదా. ఈ రెండు ఇవన్నీ మనం కన్సిడర్ చేస్తే, ఇవన్నీ మనం అనుకున్నట్లు నేను చెప్పినట్లు ఉన్నట్టయితే ఎటువంటి భయన మనం వెళ్ళచ్చు. మిగతా మీరు అనొచ్చు, మిగతా కంట్రీస్ ఉన్నాయి కదా సార్, ఆ కంట్రీస్కి ఎందుకు వెళ్ళకూడదు అంటే, ఆ కంట్రీస్లో మన ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతాయనేవో తెలియదు. అవి డెవలప్డ్ కంట్రీసో అండెవలప్డ్ కంట్రీస్ తెలియదు. వాటి యొక్క ఫీ స్ట్రక్చర్ అంటే మాకు తెలుసు. ఇవన్నీ మేము ఇప్పుడు చెప్పామనుకోండి, మిగతా కంట్రీస్ చేసిన వాళ్ళు బాధపడతారు. సో దాని గురించి మేము డిస్కస్ చేయం కూడా. ఎందుకంటే ఎలా ఉంటుందంటే, మేము చెప్పేదే కరెక్ట్ అనే విషయం కాదు, బట్ రష్యా ఈజ్ ద టాప్ మోస్ట్ కంపేర్ టు అమాంగ్ ఆల్ అదర్ కంట్రీస్. మీరు ఎవరైనా కనుక్కోండి, రష్యాకి ఎప్పటి నుంచి వెళ్తున్నారు, మిగతా ఈ కంట్రీస్ అన్నిటికీ ఎప్పటి నుంచి వెళ్తున్నారు అనేది. అంటే రష్యాలో బైలాంగ్వేజ్ యూనివర్సిటీస్ ఉన్నప్పటి నుంచి, ఓన్లీ రష్యన్ మీడియం ఉన్నప్పటి నుంచి కూడా స్టూడెంట్స్ రష్యాకి వెళ్తున్నారు. ఎందుకంటే మనకి రష్యాకు ఉన్న అవినాభావ సంబంధాల వల్ల. అండ్ మోర్ ఓవర్ రష్యా మనకు అందరికీ తెలిసిందే, రష్యా ఇండియా ఫ్రెండ్లీ కంట్రీ. రష్యా వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో వన్ ఆఫ్ ది కంట్రీ. ఆఫ్టర్ ఫెడరల్ యూనివర్సిటీస్. ఈ ఫెడరల్ యూనివర్సిటీస్ అంటే కూడా ఎక్స్పెండిచర్ ఎక్కువ. నేను స్టేట్ యూనివర్సిటీ గురించి చెప్పినట్టే, ఇవి కూడా చాలా ఎక్స్పెండిచర్తో కూడుకున్నవి. ఇవి దీంట్లో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇందులో లింగ్విస్టిక్, కామర్స్, డెంటిస్ట్రీ, టెక్నాలజీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఈ యూనివర్సిటీలో ఉండడం వల్ల మనకి హాస్టల్ అకామిడేషన్ దొరకడం కష్టం. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు మెడికల్ మీద ఎంత ఫోకస్ చేస్తున్నారు, మెడికల్ అండ్ వాళ్ళ ఎంత మెడికల్ మీద ఎంత ఫోకస్ చేస్తున్నారు, మెడికల్ కూడా దాంట్లో వాళ్ళకి మెడికల్ కూడా వన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంతే. ఇక్కడ 250 సీట్స్ ఉంటాయి ఫెడరల్ యూనివర్సిటీస్లో.
అలాగే నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ ఇవి వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్, చాలా చాలా ఎక్స్పెన్సివ్. అంటే మీరు అనుకోవచ్చు సార్ ఇవి నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ కదా, రీసెర్చ్ ఏమైనా చేయిస్తా అనేసి వెనుకోవచ్చు. అంటే అది నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ కదా సార్, దాంట్లో రీసెర్చ్ జరుగుతుంది మా మెడికల్ పిల్లలకి బాగా. పది నుంచి పదమూడు లక్షల రూపాయలు నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీలో ఖర్చు అవుతున్నాయి. ఎందుకంటే చాలామంది నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ కానీ పిల్లలు తర్వాత ట్రాన్స్ఫర్ తీసుకుని వస్తారు వాళ్ళ భవిష్యత్తు కొంచెం, ఎందుకంటే మనం నీట్ పాస్ అయ్యి వెళ్ళి ఇంగ్లీష్ మీద చూసి అక్కడ మనం ఎక్స్పెండిచర్ తట్టుకోలేక మనకు వెళ్తుంది ఎందుకు, నీట్ పాస్ అయ్యి మనం తక్కువకు వస్తున్నాయని కదా, మనం ఎక్కువ ఖర్చు పెట్టేసి మన దగ్గర డబ్బులు లేక మళ్ళీ మనం ఇంకొక యూనివర్సిటీ మారితే మన సర్టిఫికేట్ ఇండియాలో చెల్లదు కదా ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం. కొంచెం అర్థం చేసుకోండి, మీరు చేరే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించండి, నకిలీ కన్సల్టెంట్ పట్ల జాగ్రత్త వహించండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.